హలో ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ యొక్క ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయారా? మర్చిపోయినట్లయితే దాన్ని డేటా లాస్ కాకుండా ఏ విధంగా అన్లాక్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఒక పర్సనల్ కంప్యూటర్, ఒక యూఎస్బి కేబుల్ అండ్ కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఫైల్స్ని బ్రౌజర్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి మీ సెల్ ఫోన్ యొక్క TWRPని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. నా సెల్ ఫోన్ మోడల్ వచ్చేసి లెనోవో వై P1M. మీ సెల్ ఫోన్ యొక్క మోడల్ని ఎంటర్ చేసి దాని తర్వాత TWRP అని రాయండి. గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఏదైనా వెబ్సైట్ నుంచి TWRPని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. నా మొబైల్ యొక్క TWRP రికవరీని డౌన్లోడ్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ ఫైల్ హోస్ట్లో ఓపెన్ అవుతుంది లింక్. దానిపైన క్లిక్ చేస్తే సర్వర్ లింక్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒక TWRP రికవర్ అనేది 10 నుంచి 20 MB మధ్యలో ఉంటుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎస్పీ ఫ్లాష్ టూల్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. గూగుల్లో ఎస్పీ ఫ్లాష్ టూల్ అని ఎంటర్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేయాలి. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 5.1924. సో నేను దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసిన ఎస్పీ ఫ్లాష్ టూల్ ఉంది, కాబట్టి మనం ఆ ఎస్పీ ఫ్లాష్ టూల్ను ఓపెన్ చేద్దాం. ఎస్పీ ఫ్లాష్ టూల్ ఫ్లాష్ టూల్ EXE అనే ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం TWRP రికవరీని డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్ళి దాని లోపల ఒక స్కాటర్ ఫైల్ అనేది ఉంటుంది. స్కాటర్ ఫైల్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మొబైల్ను కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి, కాబట్టి యూఎస్బి కేబుల్ను కంప్యూటర్కు పెట్టిన తర్వాత సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి
వాల్యూమ్ అప్ బటన్ కానీ వాల్యూమ్ డౌన్ బటన్ కానీ క్లిక్ చేస్తూ కేబుల్ని కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ TWRP అనేది మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఆ రికవర్లోకి ఏ విధంగా వెళ్ళాలో చూద్దాము. వాల్యూమ్ డౌన్ బటన్ ప్లస్ పవర్ బటన్ రెండు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మొబైల్ అనేది రికవర్ మోడ్లోకి వస్తుంది. అక్కడ చూపిస్తున్నాయి రికవరీ మోడ్, ఫాస్ట్ బూట్ మోడ్. సో మనం రికవరీ మోడ్లోకి వెళ్దాం. ఇది ఇంతకు ముందు డౌన్లోడ్ చేసిన TWRP రికవరీ. దానిలో వేరే సాఫ్ట్వేర్ వేసుకోవచ్చు, ఉన్న సాఫ్ట్వేర్ని తీసేయవచ్చు, లేదంటే బ్యాకప్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అనేవి TWRP రికవరీలో ఉంటాయి. సో నేను మీకు ఏ విధంగా బ్యాకప్ చేయాలో చూపిస్తున్నాను. కంప్యూటర్ ద్వారా మనకు ఏవైతే ఫైల్స్ కావాలో వాటి అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫోటోలు, వీడియోలు, ఇంకా ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసిన తర్వాత కంప్యూటర్లో ఏదో ఒక ప్లేస్లో పేస్టింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మన డేటాని ముందే సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్ ఫార్మాట్ చేద్దాం, అంటే ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేద్దాం. డేటా రీసెట్ అయింది. దాంతోపాటు క్యాచి డేటా డిలీట్ చేయాలి. ఇంటర్నల్ స్టోరేజ్ని డిలీట్ చేయకూడదు. అందులో ఉన్న వీడియోలు కానీ ఫైల్స్ కానీ డిలీట్ అవుతాయి. కాబట్టి ఓన్లీ డేటా క్యాచి మాత్రమే డిలీట్ చేయాలి. ఈ విధంగా ఫార్మాట్ చేసుకున్న తర్వాత రిబూట్ చేయాలి. రిబూట్ అంటే టర్న్ ఆన్. ఈ విధంగా నా మొబైల్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. 5 నుంచి 10 నిమిషాల టైం అనేది తీసుకుంటుంది. ఈ విధంగా టర్న్ ఆన్ అయిన తర్వాత లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. వైఫై కనెక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత మన మెయిల్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. మెయిల్ యాడ్ చేసిన తర్వాత మొబైల్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న సెట్టింగ్లు అనేవి చేసుకోవాలి. అంటే ప్యాటర్న్ లేదంటే పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవాలి. స్క్రీన్ లాక్ తర్వాత సెట్ చేసుకున్నాము. ఫోన్ని టర్న్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ ఆన్ అయింది. ప్యాటర్న్ అన్లాక్ అయింది. డేటా మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్.